ఢిల్లీలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ప్రతిపక్షాల అభ్యర్థిగా బరిలో ఉన్న టీఎంసీ నేత సుఖేందు శేఖర్ రాయ్ని గెలిపించుకునేందుకు కాంగ్రెస్ సహా యూపీఏ పార్టీలు మద్దతిస్తున్నాయి. ఎన్సీపీ, డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ ఇలా అంతా ఏకమై తృణమూల్ అభ్యర్థికి మద్దతు పలుకుతున్నారు. అయితే బీజేపీ కూడా దీనికి గట్టిగానే కౌంటర్ సిద్ధం చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో తమ మిత్రపక్షాల నుంచే అభ్యర్థిని గెలిపించుకునేందుకు జేడీయూ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ని బరిలో దింపింది. దీంతో తమ పార్టీ నేతని గెలిపించుకునేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. హరివంశ్కి మద్దతు కోరుతూ కేసీఆర్కి ఫోన్ చేశారు. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ ఆయనకు తెలిపారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో వైఎస్ఆర్సీపీ మద్దతు ఎవరికనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ కానీ ఎన్డీఏ మిత్రపక్షాలు కానీ పోటీ చేస్తే మద్దతు ఇవ్వబోమని గతంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అయితే నితీష్ స్వయంగా ఫోన్ చేస్తే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ నిర్ణయం ఎలా ఉండొచ్చు అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అడగకుండానే ఎన్డీఏకి మద్దతు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఎలా వ్యవహరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. రాజ్యసభలో టీడీపీ 6 సీట్లు, టీఆర్ఎస్ 6, వైఎస్ఆర్సీపీకి 2 సీట్లు ఉన్నాయి. డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తమ మద్దతు టీఎంసీకేనని ఇప్పటికే టీడీపీ సంకేతాలు ఇచ్చింది. టీఎంసీ అభ్యర్థి సుఖేందు శేఖర్ రాయ్కే టీడీపీ మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఎన్నికని కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా తీసుకున్న నేపథ్యంలో ప్రతి ఎంపీ సీట్ కీలకంగానే మారింది. అయితే అన్నాడీఎంకే, బీజేడీ లాంటి పార్టీల మద్దతుతో ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తారనే అంచనాలైతే ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీల వ్యూహాలు, తాజా పరిణామాలపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మరోసారి నెంబర్ గేమ్ మన ముందుంది. ఏ కూటమి అంటే ఎన్డీఏ కావచ్చు లేదా ప్రస్తుతం కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు, తృణమూల్ అభ్యర్థి అయిన సుఖేందు శేఖర్ రాయ్కి వీళ్ళకి నెంబర్స్ ఎలా కనిపిస్తున్నాయి ప్రదీప్? పరితోష్, అవసరమైన సంఖ్యాబలం రావాలంటే 223 సంఖ్య రావాల్సి ఉంటుంది. అయితే ఎవరు ఎటువైపు ఓటు వేస్తారన్నది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన లోక్సభలో అయితే భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉంది, కానీ రాజ్యసభలో మాత్రం బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ స్పష్టమైన మెజార్టీ లేకపోగా 2019 ఎన్నికల దిశలో కొత్త కూటములు, కొత్త మిత్రులను ఆకర్షించేందుకు ఇది ఒక అవకాశంగా ఇరు పార్టీలు భావిస్తున్నారు. అందులో భాగంగానే అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ సొంత పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపకుండా మిత్రపక్షాల అభ్యర్థుల్ని బరిలోకి దింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్డీఏ తరఫున బీజేపీ కాకుండా జేడీయూ నేత హరివంశ్ సింగ్ అని బరిలోకి దింపడం ద్వారా ఇటు మిత్రపక్షాలని మరొక న్యూట్రల్ పార్టీస్ అన్నది కూడా ఆకర్షించవచ్చున్న ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తోంది. ఆ నేపథ్యంలోనే నితీష్ కుమార్ రంగంలో దిగారు. వివిధ రాష్ట్రాలు, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలతో వారు మాట్లాడుతున్నారు. కాసేపు క్రితం ఆయన కేసీఆర్ తో కూడా మాట్లాడి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినట్టుగా సమాచారం తెలుస్తోంది. నితీష్ కుమార్ కోరిన వెంటనే మద్దతు తెలియజేయకుండానే కొంత సమయం కోరిన నేపథ్యంలో ఇది భారతీయ జనతా పార్టీ జోక్యంతో జరుగుతుందన్న ఒక ఇమేజ్ అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇతర న్యూట్రల్ పార్టీలు ఇప్పటి వరకు కూడా ఎన్డీఏలో కానీ ఇటు యూపీఏలో కానీ లేని పార్టీలు, డిఎంకే కానీ లేకపోతే బీజేడీ కానీ ఇలాంటి పార్టీల మద్దతు మాత్రం భారతీయ జనతా పార్టీ పరోక్షంగా ఇప్పటికే సేకరించిందన్న సమాచారం వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీకి కొంత విజయావకాశాలు కనిపిస్తున్నప్పటికీ కూడా డిఎంకే లాంటి పార్టీలు ఇటు ఎన్డీఏ వైపు వస్తాయా, యూపీఏలోనే ఉంటాయన్నది మాత్రం అందరికీ ఆసక్తికరంగానే ఉన్న ప్రశ్న. మరొక వైపు టీఎంసీ అభ్యర్థి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండబోతున్నారని సమాచారం వస్తున్నప్పటికీ కూడా ఆయన పేరు ఇంతవరకు ఖరారు కాకపోవడం పైన చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు ఎంతవరకు ఆసక్తిగా ఉన్నారు, అందరి మద్దతు చూడగట్టే క్రమంలో ఒకవేళ ఓడిపోతే కనుక మమతా బెనర్జీ అభ్యర్థి ఓడిపోయాడన్న పేరు వస్తుందన్న ఆలోచనతో ఆ జాగ్రత్త వారు కూడా తీసుకున్నారని సమాచారం తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో గత అవిశ్వాస తీర్మానం సందర్భంగా న్యూట్రల్ గా ఉండి ఓటింగ్ లో పాల్గొనని బీజేడీ కానీ డిఎంకే లాంటి పార్టీల నిర్ణయం ఎటుంటుందని మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తా ఉంది. పార్లమెంట్ లో మాత్రం పోటాపోటీ ప్రయత్నాలు కొనసాగుతున్న పరిస్థితి వస్తుంది. ప్రదీప్, ఇక అభ్యర్థుల్ని చూస్తే మీకేమనిపిస్తోంది? ఏ ప్రాతిపదికన పర్టికులర్ గా ఈ అభ్యర్థుల్ని ఎంచుకున్నారనిపిస్తోంది?
అభ్యర్థుల విషయంలో స్పష్టంగా సుఖేంద్ర శేఖర్ రాయ్ కానీ లేకపోతే హరివంశ్ సింగ్ విషయంలో కానీ ఇద్దరు కూడా మంచి మిత్రులు కలిగి ఉన్న సభ్యులే. ఇద్దరు కూడా కొంత పార్లమెంటరీ అనుభవం కలిగి ఉంది. జేడీయూ నేత పార్లమెంటరీ సుదీర్ఘమైన అనుభవం లేకపోయినప్పటికీ కూడా ఆయన విద్యావంతుడిగా ఆ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వర్తించగలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలకమైన పార్టీల మద్దతు ఇటు బీజేపీ అటు నితీష్ కుమార్ సొంత పార్టీ నేతలు సేకరిస్తున్న క్రమంలో అభ్యర్థుల పరంగా ఇద్దరు న్యూట్రల్ గానే రాజ్యసభలో మంచి సంబంధాలు కలిగి ఉన్న నేతలుగా ఉన్నారు. ఇటు ఈ ఓటింగ్ అంతా కూడా ఎటువంటి విప్పు జారీ ఉండదు కాబట్టి ఆ నేపథ్యంలో సొంత మిత్రుల్ని న్యూట్రల్ గా ఉన్న వాళ్ళని స్వతంత్రుల్ని వీరందరినీ కూడా సేకరించిన ప్రయత్నం అభ్యర్థులుగా వారు కూడా చేసే అవకాశం కల్పిస్తుంది. సుఖేంద్ర శేఖర్ రాయ్ పేరు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి అభ్యర్థి ఎవరన్న దానికి సంబంధించిన ఉత్కంఠ అయితే ఇంకా ప్రతిపక్ష అభ్యర్థి విషయంలో కొనసాగుతోంది. మరొకవైపు అధికార పక్షం మాత్రం కొంత ముందుగా వెళ్తున్న పరిస్థితి ప్రశ్న కల్పిస్తా ఉంది. ప్రదీప్, ఇప్పుడు ఈ ఎన్నిక ఇప్పుడు ఈ రాజ్యసభలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీలు రేపు 2019 ఎన్నికల్లో కలిసి ముందుకు వెళతాయన్న దాని మీద క్లారిటీ వచ్చేటువంటి ఆ సమీకరణాలు ఇప్పుడు చూసే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడానికి ప్రధాన కారణమే 2019 ఎన్నికలు ముందుగా ఉన్నాయి. ఎవరు ఏ కూటమికి దగ్గరగా ఉన్నారు, ఎవరు ఎవరిని బలపరుస్తున్నారన్న దానికి సంబంధించిన సంకేతాలు వెళ్తున్న నేపథ్యంలోనే ఆ దిశగా కొత్త మిత్రుల్ని సేకరించడము, కొత్త మిత్రుల్ని తీసుకురావడంలో అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇటు డిఎంకే కానీ జేడీయూ లాంటి పార్టీ, జేడీయూ అయితే ఎన్డీఏలోనే ఉంది, శివసేన ఈసారి ఎన్డీఏకి మద్దతు తెలిపే అవకాశం కల్పిస్తుంది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా వారు ఓటింగ్ లో లేకుండా బయటకు వెళ్లారు. బీజేడీ లాంటి న్యూట్రల్ పార్టీలు, కేసీఆర్ ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మూడు ప్రధాన పార్టీలు కూడా టీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ మూడు పార్టీలు కూడా ప్రస్తుతం స్వతంత్రులుగా ఎటు లేకుండా తటస్థంగా ఉన్న పార్టీలు. కానీ వీరు ఎటు వెళ్తారు, భవిష్యత్తులో ఎటు వెళ్లే అవకాశం ఉన్న దానికి మాత్రం సంకేతంగా ఇది ఖచ్చితంగా ఈ ఎన్నికల్ని తీసుకోవచ్చు. రైట్, రసవత్రంగా మారిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై తాజా పరిణామాలు మళ్లీ మాట్లాడదాం ప్రదీప్. అప్డేట్స్కే ధన్యవాదాలు.